వెల్కమ్ టు నవతా టీవీ. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని ఇంటి పన్ను వసూలు పాత విధానాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ బొంది రవీందర్ గారు మాట్లాడుతూ, పాత విధానాన్ని కొనసాగించాలని కొత్త తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ప్రజలకు భారం పడకుండా ప్రజాప్రతిని చూడాలని, ఏకపక్షం నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, దీనిని వెంటనే రద్దు చేయాలని, ప్రజల కోసం కొట్లాటడానికి ఎంతవరకు అయినా వెళ్తామని, 4 నెలలు ఉన్నాయి కావున ప్రజల శ్రేయస్ కోసం పనిచేయాలని పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సత్యలింగం, దుర్గారెడ్డి, మల్లేష్, బొంది వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కానీ మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అడ్డగోలుగా హేతుబద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా 300 ఉన్నది. ఇవాళ ఎంత చేసిరంటే 20,000 రూపాయలు చేశారు. ఇవాళ ఉన్న ట్యాక్స్ను 77,000 చేసింది, అంటే 75,000 రూపాయలు పెంచింది. ఇవాళ ఒక్కొక్కటి ఇవన్నీ కూడా మరి 500 4,00,000 రూపాయలు చేసింది. అంటే ఒక్కొక్క ఇంటి యజమాని నెలకు 7,000-10,000 రూపాయలు చొప్పున ట్యాక్స్ కట్టే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని ఈ సందర్భంగా తూప్రాన్ మున్సిపల్ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వము ఏం చేసింది, ఎక్కడ కూడా పన్నులు పెంచలేదు. ఇంకొకటి ఏమంటే, నూతన మున్సిపాలిటీలకు, ఈ కొత్త మున్సిపాలిటీలకు, పురపాలక సంఘాలకు, ఇవి 3rd గ్రేడ్ మున్సిపాలిటీలకు, గ్రేడ్ 3 మున్సిపాలిటీలకు 10 ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలకు 10 సంవత్సరాల వరకు ట్యాక్స్ పెంచొద్దు అనేది కూడా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయము. మరి దీన్ని తుంగలో తొక్కి ప్రజలకు తీవ్రమైన ఆర్థిక భారాన్ని పేద మధ్యతరగతి వర్గాలకు, అలాగే వ్యాపార వర్గాలకు కూడా అడ్డగోలుగా 40,000 ఉన్న ఒక ట్యాక్స్ని 11,00,000 రూపాయలు చేసేది. ఇక్కడ ఇదంతా ఎవిడెన్స్ ఇది, ప్రతిదీ కూడా తూప్రాన్ ప్రతి వర్గం ఇవన్నీ కూడా ప్రతి ఎవిడెన్స్ మేము వాళ్ళని ముందు పెడతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. దీన్ని కొనసాగించకూడదు. ఇది ఎక్కడ కూడా కనీసం మేము పాలక వర్గంలో సభ్యులంగా ఉన్నాం, మాతో కనీసం మాట మాత్రం కూడా ఒక చర్చ లేదు. సభలో చర్చ లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పాలిత పాలక వర్గం ఇవాళ ఏ విధంగా పాలక వర్గం ఏర్పడదో మీకు తెలుసు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఎవరేందో ప్రజలందరూ చూశారు, నాయకులందరూ చూశారు, టైం చేస్తుంది. కాబట్టి ఈ పెంచిన ఇంటి పన్నులను వెంటనే పూర్తి ఉపసంహరించుకొని పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని మేము ఈ యొక్క పాలక వర్గానికి, ఈ యొక్క గజ్వెల్ పార్టీని, గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాగే మేము ఇంకొకటి ఏం చెప్తా ఉన్నామంటే, వచ్చే కేవలం 4 నెలల్లో తూప్రాన్ ప్రజానీకానికి అందరూ కూడా సమనీయంగా మనవి చేస్తూ ఉన్నాను, వచ్చే 4 నెలల్లోనే మున్సిపాలిటీ ఎన్నికలు 4-5 నెలల్లో సమయానికి వీళ్ళు ఎన్నికలు జరిపితే ప్రభుత్వం, మరి 4-5 నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ మరి అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇలా జరిగితే మరి 4 రోజుల్లోపే ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పెంచిన, ఈ అసంబద్ధంగా అడ్డగోలుగా పెంచిన ఈ పనులను